హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ క్లరికల్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఏపీ తెలంగాణలోని మెయిల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి చాలా మంచి ఉద్యోగాలు. మనకి ఈ జాబ్స్ అనేది ఆఫీస్లో ఉండే వర్క్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మనకంతా కూడా పూర్తిగా ఆఫీసులోనే వర్క్ అనేది ఉంటుంది. చాలా చాలా మంచి ఉద్యోగాలు, అందరూ కూడా అప్లై చేసుకోండి. మనకి క్వాలిఫికేషన్ కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్లో ఎటువంటి పర్సంటేజ్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ అనేది మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్తో పాటుగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. శాలరీ కూడా స్టార్టింగ్ శాలరీ అనేది 25,000 వరకు కూడా మనకి స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. ఇక డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీ పరిధిలో ఉండేటువంటి మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మనకి మొత్తం పోస్టులు అనేది 223 పోస్టులు అనేది ఉన్నాయి. మనకి ఇందులో 30 పోస్టులు అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి, 15 పోస్టులు ఎస్టీ క్యాండిడేట్స్కి, 54 పోస్టులు ఓబీసీ క్యాండిడేట్స్కి, అదేవిధంగా 20 పోస్టులు ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్కి, అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 85 పోస్టు అనేది రిజర్వ్ చేయడం జరిగింది. ఈ 223 పోస్టులు కాకుండా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అదనంగా ఇంకొక పోస్టులు 10 పోస్టులు అనేది ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కలిపి కనుక చూసినట్లయితే మొత్తం మనకి 233 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఏజ్ కనుక చూసినట్లయితే మనకి మినిమం 18 సంవత్సరాల ఏజ్ అనేది ఇచ్చారు. మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషను, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషను, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషను, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటుగా మనకి టైపింగ్ నాలెడ్జ్ కూడా అడిగారు. మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు 15వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై ఆన్లైన్ అనే లింక్ అనేది పెడతాను, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ క్యాండిడేట్స్కి మనకి 800 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. ఈ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎవరికి కూడా మనకి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.